ఇప్పుడు మంచి చెడు గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉన్నాయి కదా. మీ విద్యార్థులు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు రెండు రకాలు ఉంటారా? మీ తరగతిలో నీకు ఎంతమంది మిత్రులు ఉన్నారు? పది మంది. చాలా దగ్గర. అంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్ పది మంది ఉంటారా? క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మంది ఉంటారు, ఐదు మంది ఉంటారు. వాళ్ళు ఎందుకు క్లోజ్ అయ్యారు? చిన్నప్పటి నుంచి కలిసి చదివాం కాబట్టి అలా క్లోజ్. అంటే బాగానే ఉంటారా? గొడవలు తిట్టుకోవడం పడతా ఉంటాం. ఫస్ట్ ఎవరు గొడవలు పడితే వాళ్ళే మళ్ళీ వచ్చి సారీ చెప్తారు. అలా సారీ చెప్తారా? ఫస్ట్ ఎవరు ఇప్పుడు అనవసరంగా నేనే ఏదైనా అన్నా గోగమ్మారు ఉంటే వాళ్ళు అప్పుడు నేనే వెళ్ళి సారీ చెప్పాలి. మీ క్లాస్ లో అబ్బాయిలు కూడా ఉన్నారు కదా, బాయ్స్, వాళ్ళు బానే ఉంటారా? గొడవలు పడతారా మీతో? ఆడపిల్లలతో గొడవ పడతారు. నాతో గొడవ ఒకసారి పడింటే టీచర్ ప్రిన్సిపల్ కి వెళ్ళి చెప్పాను. టీచర్ చెప్పింటే ఏం కాదులే వదిలే అంటే నేను అంతగా పట్టించుకోకుండా పట్టించుకోవద్దు అనింది. నేను అంత కాకుండా మా అమ్మకి చెప్పాను. నాకు తెలిసి దాన్ని ఎట్టినవా అంటే మళ్ళీ ప్రిన్సిపల్ కి పోయి ఈవినింగ్ స్కూల్ వదిలేసాక అదే పని చెప్పింటే మళ్ళీ ప్రిన్సిపల్ వచ్చేస్తాను తిట్టి మళ్ళీ వేరే సెక్షన్ కి పంపించింది. అబ్బాయినా? అంటే ఆ అబ్బాయిలు మరి ఎక్కువ గొడవ పడతారా, అమ్మాయిలు ఎక్కువ గొడవ పడతారా? అబ్బాయిలు ఎక్కువ గొడవ పడతారు. అందుకే నా దగ్గర అలా చేశానని ఒక్కరు నా దగ్గర అసలు మాట్లాడారు అబ్బాయిలు. అంటే ఇప్పుడు అబ్బాయిలు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు గొడవ పడడం కొట్టుకోవడం ఎక్కువ ఉంటుందా, అమ్మాయిలు ఎక్కువ గొడవలు పడుతుంటారా? అందరు గొడవ పడుతుంటారు, వాళ్ళు విలన్ కాదు. అబ్బాయిలు అయితే ఎక్కువ కొట్టుకోవడం. అబ్బాయిలు ఎక్కువ గొడవ ఏదైనా ఫైటింగ్ అలా క్లాస్ లోనే. క్లాస్ లోనే మరి టీచర్ ఏమన్నా బ్రేక్ టైం అలా ఉంటుంది కదా, కొంచెం బ్రేక్ ఇస్తారు 10:30 అలా ఉంటుంది. 10:30 to 10:40 వరకు 10 మినిట్స్ తినేది ఏదైనా ఫ్రూట్స్ లేకపోతే వాటర్ ఇంటర్వెల్ అలా ఉంటుంది. అప్పుడు ఏదైనా కొంతమంది గొడవ పడతారు, ఆడపిల్లలు కూడా గొడవ పడతారు అబ్బాయిలతో. ఎందుకట్లా? కొంతమంది ఆడపిల్లలు కూడా బాయ్స్ తో ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అలా పట్టించుకుని నా ఇంటర్వెల్ అంటే బ్రేక్ పోతా, వాటర్ కొంచెం వేసి ఏమైనా మా అమ్మ ఫ్రూట్స్ లేకపోతే చాక్లెట్ ఏదైనా తినేసి కూర్చుంటాం సైలెంట్. ఇంకా టైం ఉంటే ఏమైనా హోంవర్క్ ఉంటుంది ఏదైనా కొంచెం చేయలేదనుకో బ్రేక్ టైం చేసుకోవచ్చు, కానీ మళ్ళీ వచ్చి చేసుకునేది లేకపోతే ఏమైనా హోంవర్క్ ఇచ్చింటే అది రీడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్కూల్ క్లాస్ లో ఆడపిల్లలు బాగా చదువుతారా మగ పిల్లల? ఆడపిల్లలు బాగా చదువుతారు, మగ పిల్లలు బాగా చదువుతారు. మగపిల్లల్లో కొంచెం తక్కువ ఉన్నారు, ఆడపిల్లల్లో కొంచెం ఎక్కువ. ఆడపిల్లలు వచ్చేసి మా క్లాస్ లో ఇద్దరు వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ అన్నమాట ముందు స్కూల్ అప్పుడు ఉన్నప్పుడు. మగ పిల్లలు వచ్చేసి మూడు మంది ముగ్గురు ఉన్నారు. అంటే అందరు సమానంగా చదువుతారు. కొంతమంది అంత చదువు అంటే పట్టించుకోరు, చదువు వచ్చి ఇచ్చి నాకు ఇంట్రెస్ట్ అంటారు. నాకు కొంచెం ముందు ఒక్కోసారి నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు చదువు అంటారు. ఇప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్, ఎప్పుడెప్పుడు స్కూల్ ఓపెన్ చేశాను నేను కాసుకొని. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం? నాకు ఇంగ్లీష్. ఇంగ్లీష్? ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. సైన్స్ అవి కొంచెం ఇష్టము, అవి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. ఫిఫ్త్ క్లాస్ లో చాలా ఈజీ మాకు, ఇప్పుడు సిక్స్త్ కదా కొంచెం హోంవర్క్స్ అలా ఏమైనా ఎక్కువ ఉంటాయి. అన్నిటికంటే నాకు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎక్కువ ఇష్టం. మ్యాథ్స్ లెక్కలు వేసుకునేది ఈజీ, ఇంగ్లీష్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి ఇంగ్లీష్ కూడా ఈజీ. మీ స్కూల్లో ఆటలు ఆడిస్తారా? ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే పీటీ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి మాకు 3:30 వదులుతారు. పీటీ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి 2:30 ఉంటుంది. 2:30 నుంచి 3:00 వరకు. ఏం ఆడిస్తారు? స్కిప్పింగ్ ఇస్తారు అండ్ రింగ్ ఉంటుంది కదా ఆడుకుంటారు చూడండి రింగ్ అది ఇస్తారు. మళ్ళీ రింగ్ వేసుకొని తిప్పుతారు చూడండి అది, చెస్, క్యారమ్ బోర్డ్, అలాగే అక్కడ ఉయ్యాలలు కూడా ఉంటాయి, గ్రౌండ్ ఉంటుంది దాంట్లో కూడా ఆడుకోవచ్చు. ఏ ఆట ఎక్కువ ఇష్టం నీకు? అది రింగ్ వచ్చేసి తిప్పుకుంటారు అది కొంచెం అన్ని కొంచెం
కొంచెం పడతా. కానీ రింగ్ ఎక్కువ ఏదైతే ఆడతానంటే రింగ్ ఉయ్యాల జాడలు పడతా. ఇదే స్కిప్పింగ్ ఇక్కడ కూడా పాయింట్ ఎక్కడ వేసా. అందరు ఆడతారా? నువ్వు మీకు ఆడటం ఎక్కువ ఇష్టమా చదువుకోవడమా? మీకు డ్రాయింగ్ క్లాస్ ఉంటుందా? సింగింగ్ అప్పుడు ఇండిపెండెన్స్ డే అయితే దానికి అంటే ఏమంటారు జనగణ దానికి డాన్స్ అలా ఉంటుంది. హిందుస్థాన్ దానికి డాన్స్ ఉంటుంది. ఇంకా స్కూల్లో ఇంకా ఏం నేర్పిస్తారు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ ఉండదు, జస్ట్ బుక్స్ లో అలా జీకే. పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నావు? బీటెక్. అంతే టీచర్ డాక్టర్ ఇంజనీర్ ఇట్లేం లేదా? ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నావు? బీటెక్ అయ్యాక ఇంకేం డాక్టర్? అప్పటికే 22 ఏళ్ళు వస్తాయి. అయ్యా ఎందుకు కష్టమనే? నీకు ఇవ్వరు ఇంజక్షన్, నువ్వే అందరికి ఇవ్వాలి. అవును బేబీ, మెల్లిగా నేర్చుకుని ఇవ్వడం. అయినా నువ్వు డాక్టర్ అంటే ఇంగ్లీష్ డాక్టర్ అయినా ఆయుర్వేదం డాక్టర్ వద్దా? ఎంబీబీఎస్ వేస్ట్ కదా, అంత మోసం దొంగ వైద్యం. ఆయుర్వేదం మంచిదమ్మా, చెట్ల మందులు మూలికలు మంచి ఇంజక్షన్ లేకుండానే వైద్యం చేస్తారు కదా ఆయుర్వేదంలో. ఆయుర్వేదం అంటే హెర్బల్ మెడిసిన్, అందులో ఇంజక్షన్లు ఆపరేషన్లు ఉండవు. మందులు టానిక్లు తీయటి హల్వాలు లేహ్యాలు చాలా బాగుంటుంది, అన్ని చెట్ల నుంచి తీసినవే. ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యామనుకో, చక్కగా తక్కువ ఖర్చు కూడా తక్కువే. ఇంగ్లీష్ వైద్యంలో 10,000 పెడితే ఆయుర్వేదంలో 100-200 రూపాయల్లో తగ్గిపోతుంది. అంత చౌకలో 100-200 రూపాయలు ఇంగ్లీష్ వైద్యం అయితే 10,000 కావాలి. అంటే అదే సమస్య అదే రోగము ఆయుర్వేదంలో తొందరగా తక్కువలో తగ్గిపోతుంది. తెలీదు చాలా మందికి, ఇంగ్లీష్ వైద్యం అని వెళ్తారు. ఇంజక్షన్లు మందులు ఆపరేషన్లు టానిక్లు అదంతా పెద్ద మోసం, ఫ్రాడ్. ఎందుకంటే ఆయుర్వేదము మనకు మహర్షులు చెప్పారు, తెలిసిందా? ఆయుర్వేదం అంటే వేదం, తెలిసిందా? ఇప్పుడు మనం హోమంలో అన్ని మూలికలు వేస్తామా? ఆ మూలికలు ఏంటి? అది కూడా వైద్యమే. హోమము కూడా ఒక మెడిసినే, బట్ యు ఆర్ టేకింగ్ బ్రీత్ ఫామ్. కర్పూరము కొంచెం వాటర్ నెయ్యి ఉంటుంది కదా, అందుకని ఇలా హోమ్ లో ఇలా పెట్టుకుని వాసన చూస్తే చాలా మంచిదంట.
ఇప్పుడు నువ్వు రసం తాగుతావు కదా, రసం రసంలో ఏం వేస్తారు? మిరియాలు వేస్తారా? శొంఠి ఇవన్నీ ఏంటి? ఆయుర్వేదమే కదా, హెర్బల్, అది ఔషధమే, మెడిసిన్. రసం ఏంటి మెడిసిన్? జలుబు వచ్చింది అనుకో, రసం తాగితే పోతుందా లేదా? అందుకని ఈ ఇంజెక్షన్లు ఇచ్చే ఇంగ్లీష్ వైద్యం నేర్చుకోకు, ఆ డాక్టర్ అవసరంలే. ఇది ఆయుర్వేదం అనుకో, చక్కగా నేర్చుకుంటే మన దేశంలో బోలెడు చెట్లు, వేప చెట్లు, మర్రి చెట్టు, రావి చెట్టు, తులసి చెట్టు, అన్ని చెట్లు వైద్యానికి పనికొస్తాయి. వాటితోటే అన్ని మందులు చేసేది. అది నువ్వు ఆయుర్వేద డాక్టర్ కావాలి. దానికి పనిలేదు, పిచ్చుక ఏంటి, తిరుగుతూ ఉంటుంది అది. పిచ్చుక జీవితం మంచిదేనా? మన జీవితం బాగుంటుందా? ఎందుకు మన జీవితం ఏముంది? అన్ని కొనుక్కోవాల్సిందే కాదమ్మా. ఇప్పుడు మన జీవితం మంచిది అంటున్నా, మనం ప్రతి ఒక్కటి కొనాల్సిందే కదా. పిచ్చుక కొనుక్కుంటుందా? దానికి బ్యాంక్ ఉందా? దాచిపెట్టుకుంటుందా? స్వేచ్ఛగా తిరుగుతుంది కదా, దాని బ్రతికే నయం కాదు అనో కదా. నువ్వే చెప్పు, మన డిపెండెంట్స్ కదా. ఇప్పుడు నువ్వున్నావు, ఇంకా 20 ఏళ్ళు మీ అమ్మా నాన్న మీద ఆధారపడి ఉండాలి. పిచ్చుకలేముంది, కాస్త గుడ్డులోంచి బయటకు వచ్చి కొంచెం రెక్కలు రాగానే ఎగిరిపోతాయి, స్వేచ్ఛగా బతుకుతాయి అవి. కాబట్టి వాటిని మనిషి బతకనివ్వడు అనుకో, వాటిని కూడా చంపుకొని తింటాడు. తింటారు మరి మాంసాహారులకు. పిచ్చుకేంటి, చీమలేంటి, కాకులేంటి, చిలుకలేంటి, అన్నిటినీ తింటారు వాళ్ళు. మాంసాహారం అంటేనే ఏ ప్రాణైనా ఏ దొరికితే అది తినేయడం. పందిని తింటారు, కప్పని తింటారు, పామును తింటారు, ఇంకా వాళ్ళు తినేది అన్ని తిన్నాక లాస్ట్కు మనిషిని కూడా తినేస్తారు వాళ్ళు చివరిలో. ఇంకేమి అన్ని అయిపోయాయి కదా టేస్ట్, మనిషి మాంసం ఎలా ఉంటుందో ఇది కూడా ఒకసారి చూద్దాము అని వస్తుంది ఆలోచన. వస్తుందా రాదా మనిషికి? అన్ని అయిపోయాక ఇంకా అంతే కదా. తింటారు ఇంకా రాక్షసులు, రాక్షసులు యుద్ధం చేసుకుంటారు, చచ్చిపోతారు. కాబట్టి మనం మాంసాహారం తినకూడదు, చెట్ల మందులు వాడుకోవాలి, ఆయుర్వేదం ఇంకా చక్కగా ఆయుర్వేద డాక్టర్ కావాలి. సరేనా? డిసిప్లిన్ ఉండాలి, పొద్దున్నే లేవాలి, సమయం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఉండాలి అది, పెద్ద అయ్యాకని 20 ఏళ్ళు వచ్చాక అని అంటే కాదు. చిన్నప్పుడు అంటే మొక్కై వంగనిదే మానే వంగునా. చూపిస్తాను.